देशव्याप्त गंजाई दोरिकिना एक्कड़ मादक द्रव्याला दोरिकिना एक्कड़ ड्रग्स दोरिकिना सरे दानिकि प्रधान केंद्रं आंध्रप्रदेश राष्ट्र अड्डागा मारिपोयिंदि। ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాం, ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ అంటాం, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. ఈరోజు అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఒక మాదక ద్రవ్యాల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో దేశ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మా తెలుగుదేశం తరపున. నీకు నిజంగా నువ్వు పరిశ్రమలు దాటడంలో ఫెయిల్యూర్, ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్యూర్, అభివృద్ధి చేయడంలో ఫెయిల్యూర్, రోడ్లు వేయడంలో ఫెయిల్యూర్, మహిళల్ని కాపాడటంలో ఫెయిల్యూర్, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఫెయిల్యూర్, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఫెయిల్యూర్, ఈ రాష్ట్రాన్ని అప్పులు కప్పగా మార్చడంలో మొట్టమొదటి ర్యాంక్ సంపాదించావు, ఈ రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చడంలో మొట్టమొదటి ర్యాంక్ సంపాదించావు, ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్ గా, మాదక ద్రవ్యాల హబ్ గా మార్చడంలో మొట్టమొదటి ర్యాంకు సంపాదించావు. ఇక ఏముందాయా ఘనత, నీకు 175 ఇవ్వడానికి 175 సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం వెల్లువ ఉండేది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పరిపాలనలో ఈ 3.5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్స్. ఈరోజు యువత మొత్తం విచ్చల విడిగా గంజాయికి బానిసై, డ్రగ్స్ కి బానిసై, ఈరోజు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని కొంతమంది విద్యార్థులు యువత అయితే ఆత్మహత్యలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబాలను మొత్తం రోడ్డును పడేసిన నీచప్పు చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీకు మాత్రమే దక్కింది. ఒకటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు తెలుగు యువత తరఫున మీ అందరికీ ఒకటే నీకు హెచ్చరిస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాలను అరికట్టకపోతే తాడేపల్లి కొంపలను నిన్ను లాక్కొచ్చి నిన్ను రాజీనామా చేయించి రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం.